తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ కే జాన్ లింకన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు మరియు వివిధ సంక్షేమ పథకాల పోస్టర్లను నోటీస్ బోర్డులో లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. సచివాలయ సిబ్బందిని వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ బాబు, ఏపీఓ గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. सरपंच गारु एलांडि इवन्नी तर्वात पेट्टिंचारु मीरु రాజకీయాలు సార్ చూడమంటే చూస్తారు వర్క్ చేసుకున్నాం సందర్శించిన తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ విషయంలో ఆయన చాలా సంతృప్తికరంగా చూసి వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి మేము ఈ గ్రామంలో నీలాద్రిపేట వన్ సచివాలయానికి రావడం జరిగింది. మరి 17వ తారీఖున ఇదే సచివాలయం మన జేసీ మేడం విజిట్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని లోపాలు గుర్తించి ఆ లోపాలు మళ్ళీ సరిదిద్దుకోమని చెప్పి ఒక చెక్లిస్ట్ రూపంలో మేము తయారు చేసాం. ప్రతి సచివాలయంలో ఉండాల్సిన పోస్టర్స్ కానీ రిజిస్టర్స్ కానీ అలాగే వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ వీళ్ళ వెనకాల ఉన్న ప్రతి ఎంప్లాయీ వెనక వాళ్ళు జాబ్ చార్ట్ ఉండాలన్న ఉద్దేశంతో చెక్లిస్ట్ తయారు చేసాం. మరి దీన్ని సందర్శించి ఒక ఇన్స్పెక్షన్ చెక్లిస్ట్గా ఇవన్నీ ఒకసారి వెరిఫై చేస్తే ఆ రోజు ఏ లోపాలు అయితే గుర్తించామో ఆ లోపాలని సరిదిద్దుకోవడం జరిగింది. ఈరోజు చక్కగా మళ్ళీ నీలాద్రిపేట వన సచివాలయం సర్పంచ్ గారు వార్డు మెంబర్లు అలాగే నాయకుల సమక్షంలో ఆధ్వర్యంలో చక్కగా నడుస్తూ ఉంది. ఇదే గ్రామంలో మొక్కల మీద కూడా మరి సర్పంచ్ గారు ఉపాధి హామీ కూలీలు వీళ్ళందరూ స్టాఫ్ కూడా చక్కటి దృష్టి పెట్టి ఈ గ్రామంలో చక్కటి వాతావరణం క్రియేట్ చేశారు. దీని భవిష్యత్తులో ఒక మోడల్ విలేజ్గా చేయాలనేది మన సర్పంచ్ గారి ఆశ ఆలోచన. అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ గ్రామంలో కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా చక్కగా చేశారు. మెడికల్ సిబ్బంది సహాయంతో అందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చెక్లిస్ట్ ప్రకారం ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయంలో కూడా ఈ చెక్లిస్ట్ పంపడం జరిగింది. ఈ చెక్లిస్ట్ ప్రకారం ప్రతి ఒక్కొక్కరు ఫంక్షనరీస్ దీన్ని ఫాలో అవుతూ ప్రతి సచివాలయాన్ని అందంగా ఉంచాల్సిందిగా కోరుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.